నిన్న తెలంగాణలో ఎలక్షన్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడు. ఎప్పుడైతే నిన్న ఎలక్షన్ ఫలితాలు వచ్చాయో బీఆర్ఎస్ ఓడిపోయింది అని తెలిసిందో వెంటనే క్రైస్తవ ప్రపంచంలో ఒక వ్యక్తి జోకర్ అయ్యాడు. ఆ వ్యక్తి వాస్తవానికి జోకరే. బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ పట్ల అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా ఆ వ్యక్తి జోకర్ అని తెలుసు. అయితే బైబిల్ పట్ల సరైన అవగాహన లేనటువంటి చాలామందికి నిన్న ఎలక్షన్ ఫలితాలతో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ వ్యక్తి జోకర్ అని అర్థమైంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా. చలో భయ్, దేఖో అబ్ మే క్యా కర్తా. పువ్వు పుష్పించబోతుంది. మరలా ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది. అచ్చా ఠీకే సమరియా. 6 మంత్స్ లేటర్ రైట్ రజనీకాంత్ మీ చెప్తున్నట్టుగా ఇట్స్ కాంగ్రెస్ వేవ్ ఎవ్రీవేర్. కారు ప్రయాణం చేస్తూనే ఉంటది. అట్లుంటది నీ తోని. కారు ప్రయాణం చేస్తూనే ఉంటది. కారు ప్రయాణం చేస్తూనే ఉంటది. ఆయన ఈ మధ్య బహిరంగ సభలో, భారీ బహిరంగ సభలో 2024లో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి అని ఆయన ప్రవచనం చెప్పాడు. అందులో బీఆర్ఎస్ పార్టీ గురించి, అంటే కేసీఆర్ ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడుతూ, డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా మరలా కారే పరిగెడుతుంది అని ప్రవచనం చెప్పాడు. డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా మరలా కారే పరిగెడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఏంటంటే కారు గుర్తు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పాడు. అంతకంటే ముందు 50 రోజుల ఉపవాస ప్రార్థనలో, బెల్లంపల్లిలో జరిగినటువంటి 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, రోడ్డు మీద పరిగెత్తేదే మరలా వస్తుంది అని చెప్పాడు. రోడ్డు మీద పరిగెత్తేదే మరలా వస్తుంది. రోడ్డు మీద పరిగెత్తేది అంటే కారు. ఎప్పుడైతే నిన్న ఎలక్షన్ ఫలితాలు విడుదలై బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని తెలిసిందో తెలంగాణ మార్పును స్వాగతించింది, కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టింది అని అక్కడ ఒక అది ప్రపంచనం అయితే, రేవంత్ రెడ్డి ఇక సీఎం కాబోతున్నాడు అనేటట్టుగా హీరో అయిపోతే, కామన్ మ్యాన్ నుంచి సీఎం దాకా అని సోషల్ మీడియాలో చాలా వీడియోలు తిరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గురించి. కామన్ మ్యాన్గా ప్రారంభించి ఈరోజు సీఎంగా ఎదిగాడు అనేటట్టుగా ఆయన్ను హీరోని చేస్తూ ఉంటే, ఒకవైపు పొలిటికల్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం మాత్రం బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ నిన్నటితో జోకర్ అయ్యాడు. నిన్న ఎలక్షన్ ఫలితాలు విడుదలయ్యేటప్పటికీ పాస్టర్ ప్రవీణ్ అనే ఆ వ్యక్తి జోకర్ అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వ్యక్తి చెప్పినటువంటి ప్రవచనం నెరవేరలేదు, ఈ వ్యక్తి దొంగ ప్రవక్త అనేటట్టుగా మాట్లాడుతున్నారు. నిన్నైతే ఒక సహోదరుడు ఫోన్ చేసి, బ్రదర్ మనకు బైబిల్లో ఎవడైనా ఒకడు అబద్ధ ప్రవచనం చెబితే, అబద్ధ ప్రవక్తలు ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని బైబిల్లో ఉంది కదా, దొంగ ప్రవక్తలు ఉపేక్షించకూడదు పాత నిబంధన ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారం కాదు పాత నిబంధన ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి అని బైబిల్లో ఉంది కదా, అంటే ఈ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలనేటట్టుగా చాలా మంది జోకులు వేస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మీద. నిన్న ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి పాస్టర్ ప్రవీణ్ అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అనేటట్టుగా చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా. 2020లో, ఎప్పుడు 2020 సంవత్సరంలో మలయాళం వాళ్ళు ఒక సినిమా తీశారు. నేను పదే పదే నా గత వీడియోలో చెప్పాను, మరొకసారి ఈ వీడియో ముఖ్యంగా చెబుతున్నాను. 2020లో మలయాళం వాళ్ళు ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు ట్రాన్స్, TRANCE, ట్రాన్స్. ట్రాన్స్ అంటే భ్రమ అని, మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి అని, లేదా స్పృహలో లేనటువంటి, మతి భ్రమించినటువంటి అనేటువంటి అర్థం వచ్చేటువంటి ట్రాన్స్ అనేటువంటి మూవీ తీశారు 2020లో. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక జోకర్ అని, అబద్ధ ప్రవక్త అని, దొంగ బోధకుడని
నిన్న ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి క్రైస్తవ ప్రపంచం మేలుకొని ఆయన ప్రవచించినటువంటి వాటిని కట్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతుంది కదా. నిన్న కాదు 2020లో ట్రాన్స్ అనే మూవీ మలయాళం వాళ్ళు తీసి అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేశారు. మీకు వీలుంటే వెళ్ళి చూడండి, తెలుగులో కూడా ఉందది. ఆ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఎవరు కనిపించారు అంటే, 1 కల్వరి టెంపుల్ సతీష్ కుమారు, 2 బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, అండ్ కొంతమంది పాస్టర్ ప్రదీప్ అని గతంలో నీళ్ళల్లో క్లోరోఫామ్ చల్లి అందరినీ మత్తులుగా చేసి పడగొడుతూ ఉన్నాడు కదా విజయవాడలో ఆ వ్యక్తి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ నాకు గుర్తొచ్చాయి ఆ మూవీ చూస్తున్నంతసేపు, ఆ పాస్టర్ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు. ఎలాగైతే సతీష్ కుమారు కొన్ని కథలు చెప్పి ప్రజల్ని ఉర్రూతులు ఇస్తాడో, అలా ఈ ట్రాన్స్ మూవీలో ఆ పాస్టర్ క్యారెక్టరు కథలు చెప్పి ఇన్స్పిరేషన్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ చెప్పి కథలు చెప్పి అలా క్రౌడ్ని ఉద్రేకపరుస్తాడు, ఉర్రూతులు ఇస్తాడు. ఇక మిరాకిల్స్ చేసేటప్పుడు ఆ ఫేక్ మిరాకిల్స్ని మిరాకిల్స్గా ఎలా చూపెడతాడు అనే దాంట్లో బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు నాకు ఆ పాస్టర్ క్యారెక్టర్లు కనిపించాడు. బెల్లంపల్లిలో గతంలో ఒక అమ్మాయి, ఆ మధ్య ఒక అబ్బాయి చనిపోయారు కదా, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వచ్చి వాళ్ళని పోగొట్టుకున్నారు కదా, ఆ నేపథ్యంలో కథ ఉంటుంది ఈ ట్రాన్స్ అనే మూవీ ఉంటుంది. నిన్న ఎలక్షన్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, పాస ప్రవీణ్ చెప్పినటువంటి ప్రవచనం అబద్ధమని అనేక మంది ట్రోల్ చేస్తున్నారు కదా, కానీ పాస ప్రవీణ్ ఏమనుకుంటాడు తెలుసా, అరే నేను చెప్పింది అబద్ధం కదా అని అనుకోడు, దేవుడు తన ప్రణాళిక ఏమైనా మార్చుకున్నాడేమో అనేటట్టుగా అనుకుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ట్రాన్స్లో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు. పాస్టర్ ప్రవీణ్ లాంటి కార్పొరేట్ పాస్టర్లు భ్రమలో ఉన్నారు, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నామని భ్రమలో ఉన్నారు, అలా ప్రపంచాన్ని భ్రమలోకి తీసుకుని వెళ్తున్నారు అని 2020లోనే ట్రాన్స్ అనే మూవీ ద్వారా మలయాళంలో వాళ్ళు చెప్పినా సరే ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాకుండా, ఇప్పటికీ ఇసుకేస్తే రాలనంత జనాభా, ఎవరైతే భక్తి పేరుతో బిజినెస్ చేస్తున్నారో వారి దగ్గరికే వెళ్తున్నారు. ఇప్పటికీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి ఆ ప్రవచనం అబద్ధమని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా సరే, క్లిప్పింగ్లు ప్లే చేసి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ ప్లే చేసి మరీ చెబుతున్నా సరే, మనం మనమే వీటి గురించి మాట్లాడుకోవాలి తప్ప ఆ వ్యక్తిని ఫాలో అవుతున్న వాళ్ళు పొరపాటును కూడా మారరు. వీళ్ళని ఉద్దేశించి ఎల్కే మృత్యుంజయ్ గారు వీళ్ళు మారతారంటారా అనే టైటిల్తో ఒక వ్యాసం రాశాడు ఆయన. సోదరుడు ప్రవీణ్ గారి ప్రవచనం మరలా ఓసారి తాజాగా వినండి. ఏది 2024 మరలా కారు గెలుస్తుంది, కారు పరిగెడుతుంది, అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పాడు కదా, దాన్ని మరలా ఒకసారి వినండి, తాజాగా వినండి అని వారికి ప్రవచనం నిర్వచనం తెలుసు అని అనుకోగలమా? ప్రవచన సమీప దూరపు లక్ష్యం వారికి తెలుసు అని భావించగలమా? ప్రవచనం ఏ ఉద్దేశంతో ఇవ్వబడుతుంది అనే దానికి ఆ ఉద్దేశం ఏమైనా తెలుసా ప్రవీణ్ కని అడుగుతున్నాడు. ఆ రోజు వారి డాబుసరి మాటల్ని ప్రవచనమని భావించి ఎంతమంది ఆ భ్రమ ప్రవాహంలో కొట్టుకుని పోయి ఉంటారు కదా. అలా పాస్టర్ ప్రవీణ్ ఆ వేదిక మీద నుంచి పలానా కారు పరిగెడుతుంది అని చెబుతూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ కేకులు వేస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు, అందరూ సంతోషపడుతున్నారు, ఏదో గెలిచినట్టుగా, ఎంత భ్రమ కదా. ఆ రోజు వారి డాబుసరి మాటల్ని ప్రవచనమని భావించి ఎంతమంది ఆ భ్రమ ప్రవాహంలో కొట్టుకుని పోయి ఉంటారు కదా. ఒక వ్యక్తి ప్రవచనం చెప్పాడు, ఆ ప్రవచనం చెప్పిన తర్వాత అది నెరవేరిన తర్వాత కదా చప్పట్లు కొట్టాలి, కానీ ఆ వ్యక్తి వేదిక మీద చెబుతూ ఉన్నప్పుడే చప్పట్లు కొడుతున్నారు, కేకలు వేస్తున్నారు, అంటే ఎంత భ్రమలో ఉన్నారు చూసారా. అయినా ఒక పాస్టర్ వేదిక మీద నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటించడం మానేసి ఏంటి తమాషాలు, ఏంటి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకేంటి అంటే, ఇండైరెక్ట్గా ఆ వేదిక మీద నుంచి నేను కారుకు సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా కారుకే ఓటు వేయండి అని ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం కాదా. మరొకసారి చెబుతున్నాను, నేను పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, దేవుడు నాతో ఇలా చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా పలికిస్తున్నాడు అని ఒక బహిరంగ మీటింగ్లోనో లేకపోతే వేదిక మీదనో చర్చలోనో నేను మాట్లాడినప్పుడు, సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఓహో పలానా పార్టీ అధికారంలోకి రావడం దేవుని చిత్తం అన్నమాట, అది మా అయ్యగారి నోట దేవుడు పలికిస్తున్నాడు కాబట్టి నా ఓటు కూడా ఆ కారుకే అనేటువంటి హింట్ ఇవ్వడం కాదా. అలా ఆ పార్టీని ప్రమోట్ చేసే విషయంలో
వెనకాల సూట్ కేసులు మారి ఉంటాయి అని అనుకోవడంలో ఏదైనా తప్పుందా? మీ అమూల్యమైన ఓటు మాకే వేయండి అని అడిగేదానికి 500, 1000 రూపాయలు 5000 రూపాయలు కూడా ఇస్తున్నారు కదా రాజకీయ నాయకులు. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల మంది ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈ వ్యక్తి పలానా కారు అనేది అధికారంలోకి వస్తుంది అని ప్రవచనం చెప్పించడానికి బ్యాక్గ్రౌండ్లో సూట్ కేసులు మారి ఉండవు అని మనం ఎలా అనుకోగలము? ఒక పాస్టర్గా నేను ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పాల్సిన అవసరం నాకేంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి కదా నేను చెప్పాలి. పలానా కారు గెలుస్తుంది అని చెప్పడం ద్వారా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళంతా కారుకే ఓటు వేయండి అని ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా అనిపించటం లేదా? తర్వాత ఆ వేదిక మీద తన్మయంతో ముఖాలు విప్పారి చప్పట్లు కొట్టిన స్టేజ్ మేట్స్ను ఏమనుకోవాలి? ఆయన అలా ప్రవచనం చెబుతూ ఉంటే ఆ వింటున్న వాళ్ళలో ఆనందం చూసారా మీరు? ఎంత ఆనందమో నాకు తెలిసి ఆ పార్టీ కార్యకర్తలు కూడా అంత ఆనందం ఉండదు, అంతగా ఆనందపడి చప్పట్లు కొడుతున్నారు. రాజకీయ పార్టీల పట్ల ఈ పిచ్ ఏంటి, ఈ క్రేజ్ ఏంటి? తర్వాత పాయింట్ చూడండి, ఆ మీటింగ్ నిర్వాహకులు వారిని వాక్యం చెప్పడానికి పిలిచారా? రాబోయే పార్టీల కోసం జోషం చెప్పమని పిలిచారా? అంతే కదా, అంత బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఆ వేదిక మీద నుంచి వాక్యం చెప్పమనా, లేకపోతే ఏ పార్టీలు గెలుస్తాయని జోష్యం చెప్పమనా? ఇక్కడ ఎల్కే మృత్యుంజయ గారితో నేను ఏకీభవించట్లే. ఎందుకు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ఎవరు కూడా వాక్యం చెప్పమని పిలవరు. ఆ మీటింగ్ నిర్వాహకులు వారిని వాక్యం చెప్పడానికి పిలిచారా అని ప్రశ్నించాడు కదా. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని లేదా ఇలాంటి వ్యక్తుల్ని వాక్యం చెప్పమని ఏ నిర్వాహకుడు కూడా పిలవడు. కేవలం టచ్ అని పడగొట్టమని మాత్రమే పిలుస్తాడు, అంతే. పాస్టర్ ప్రవీణ్ వాక్యం చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా అన్న? పాస్టర్ ప్రవీణ్ గారు గట్టిగా ఒక అర్ధగంట ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగం గురించి, మారు మనసు పశ్చాత్తాపం గురించి చెప్పింది మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే వినలే. కాబట్టి ఈ వ్యక్తిని సభలకు పిలుస్తున్న వారు వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి కాదు పిలుస్తున్నది, టచ్ అని పడగొట్టడానికి, కొన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేయడానికి, ఆ నూనె బాటిల్ను అమ్ముకోవడానికి, ఖర్చీఫ్లు అమ్ముకోవడానికి. సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమవుతుందన్న. కాబట్టి మీరు రాసినటువంటి దీంతో నేను ఏకీభవించట్లే. ఆ మీటింగ్ నిర్వాహకులు వారిని వాక్యం చెప్పడానికి పిలిచారా అనే దాంతో నేను ఏకీభవించట్లేదు. తర్వాత పాయింట్ మనం చూస్తే, అది కనుక ప్రవచనం అయితే ఆ ప్రవచనం దేవుని వాక్య నెరవేర్పుతో ఎలా ముడిపడి ఉందో, సమకాలీనానికి దాని అన్వయం ఎలా ఉండబోతుందో ఆయన అదనంగా వివరణ ఏమైనా ఇచ్చారా? అది కనుక ప్రవచనం అయితే, కారు మరలా పరిగెడుతుంది అన్నది ప్రవచనం అయితే, ఆ ప్రవచనం దేవుని వాక్య నెరవేర్పుతో ఎలా ముడిపడి ఉందో, అంతే కదా. మనం చెప్పే ప్రవచనం కానీ మనం చేసే ఏదైనా సరే వాక్యానికి ముడిపడి ఉండాలి. తెలంగాణలో కారు పరిగెడుతుంది అన్నది వాక్యంతో ముడిపడి లేదు కదా, అది లౌకికమైన విషయం కదా. సమకాలీనానికి దాని అన్వయం ఎలా ఉండబోతుందో ఆయన అదనంగా వివరణ ఏమైనా ఇచ్చారా? అంటే ఈ కారు పరిగెత్తడం ద్వారా క్రైస్తవ్యానికి, దేవుని రాజ్యానికి ఎలా ఉపయోగం ఉంది, ఎలా కారు అనేది క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేస్తుంది అనే వివరణ ఏమైనా ఇచ్చారా? ఇవ్వకుండానే మీరు చప్పట్లు ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాడు ఈయన. తర్వాత పాయింట్ చూస్తే, ఆయన ప్రవచనం అని ఫీల్ అయ్యి ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఆయన హావభావాలు మనకేం చెప్తున్నాయి? ఆయన ప్రవచనం చెప్పేటప్పుడు ఆయన హావభావాలు మీరు చూసారా? ఇలా 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 అనుకుంటూ మాట్లాడము, ఏదో పిచ్చి పెట్టినట్టుగా మాట్లాడము, ఏం చెప్తున్నాయి అవన్నీ? ఆ వ్యక్తి ప్రవక్త కాదు, అంతకు మించి ఆ వ్యక్తి పిచ్చోళ్లాగా ప్రవర్తిస్తున్నాడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని అడ్డు పెట్టుకుని, క్రైస్తవాన్ని అడ్డు పెట్టుకొని. ఇది మనకు అర్థం కావాలి. నేను నా కంట్రోల్లో లేను అంటూ పదే పదే చెప్తూ కడకు నెరవేరని ఒక జోషాన్ని చెప్పగా మరి ఆయన ఆ సమయంలో ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? మీరు చూసారు ఆ క్లిప్పింగ్లో, నేను నా కంట్రోల్లో లేను, నేను అబద్ధం చెప్పటం లేదు, పరిశుద్ధాత్మదేవుడు తుఫాన్లాగా నా మీదకి వస్తున్నాడు. ఎలా వచ్చాడంట? అపోస్తుల మీదకి తుఫాన్లాగా రాలే ఆయన, కానీ పరిశుద్ధాత్మదేవుడు తుఫాన్లాగా వస్తున్నాడంట బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీదకి. కాబట్టి నేను అబద్ధం చెప్పటం లేదు అని ప్రారంభించాడు ఆ ప్రవచనాన్ని. మరి తుఫాన్లాగా ఆయన మీదకి రావడం, ఆయన కంట్రోల్లో లేడు అని చెప్పడం ఇదంతా వాస్తవమే అనుకుంటే, పరిశుద్ధాత్మదేవుడు అబద్ధం చెప్పడు కదా. మరి అలాంటప్పుడు అబద్ధమే కాదు, ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ ఎప్పుడు వస్తుంది, ఏ పార్టీ ఎప్పుడు పోతుంది
అనేది క్రైస్తవానికి సంబంధం లేకుండా చెప్పడు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అయితే కాదు, కానీ తుఫాన్ లాగా ఆయన మీదకి ఏదో ఆత్మ వచ్చింది, ఆయన ఆధీనంలో లేడు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అయితే కాదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్పడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు కారు వస్తుంది, పువ్వు వస్తుంది ఇలాంటి విషయాలు చెప్పడు కదా. నేను నా కంట్రోల్లో లేను అంటూ పదే పదే చెప్తూ కడకు నెరవేరని ఒక జోష్యాన్ని చెప్పగా, మరి ఆయన ఆ సమయంలో ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? భ్రమపరిచే ఆత్మ, భ్రష్టాత్మ, దుష్టాత్మ, అపవాది ఆత్మ, దయ్యపు ఆత్మ, వెర్రి ఆత్మ ఆధీనంలో ఉండి ఆ ప్రవచనాన్ని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంటే అబద్ధాలు ఎందుకు చెప్తాం? జరగని దాన్ని ఎందుకు చెప్తాం? దేవుని నోటి నుండి వెలువడిన మాట అది నెరవేరి తీరుతుంది, తన కార్యాన్ని సఫలం చేసి తీరుతుంది. ఆకాశం భూమి గతించిపోవచ్చు, కానీ దేవుని మాట నిరర్థకమయ్యే అవకాశమే లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు తుఫాన్లాగా నా మీదకి వచ్చాడు, నేను నా ఆధీనంలో నేను అంతా నిజమని చెప్తున్నాను అని మాట్లాడి జరగని దాన్ని ఎందుకు చెప్పాడు అంటే ఆ వ్యక్తి మీదకి దురాత్మ వచ్చింది కాబట్టి నెరవేరినటువంటి ప్రవచనాన్ని ప్రవచనంగా చెప్పాడు. అది ప్రవచనం కాదు, పిచ్చి వాగుడు అంటారు దాన్ని, పిచ్చి వాగుడు అంటారు. తర్వాత పాయింట్ మనం చూస్తే ప్రవచనం పరిశుద్ధాత్మ మూలంగా పలకబడుతుంది, అది నెరవేరి తీరుతుంది, దానికి దైవిక అన్వయం ఒకటి ఉంటుంది. నేను ఏదైనా ప్రవచనం చెప్పినప్పుడు దాని మూలాలు బైబిల్లో ఉండాలి, లేదా బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి అనుసంధానంగా ఆ ప్రవచనం ఉండాలి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం నెరవేర్పుగా అది ఉండాలి. నా వ్యక్తిగత అనుకో లేకపోతే బైబిల్ సంబంధం లేకుండా ప్రవచనం రాదు. ప్రవచనం పరిశుద్ధాత్మ మూలంగా పలకబడుతుంది, అది నెరవేరి తీరుతుంది, దానికి దైవిక అన్వయం ఒకటి ఉంటుంది. నెరవేరని దానిని ప్రవచనం అంటామా? నెరవేరినటువంటి దాన్ని ప్రవచనం అంటామా? పిచ్చివాగుడు అంటామా? పిచ్చివాగుడు అంటాం. నెరవేరని జోష్యాన్ని ప్రవచనం అని ఓదరుగొట్టి జనాల్ని మెస్మరైజ్ చేసే వాళ్ళను అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు అనక మరేమనాలి? ఇప్పుడు ప్రవక్తలు దేనికి? బైబుల్ సంపూర్తి అయిపోతే ఇప్పుడు ఎందుకు ప్రవక్తలు? ప్రకటన గ్రంథంతో బైబిల్ అయిపోయింది కదా. బైబిల్ అయిపోయిన తర్వాత దేవుడు ఏం మాట్లాడాలో అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రవచనాలు దేనికి? అనవసరం కదా. కాబట్టి ఇప్పుడు ప్రవక్తలు లేరు, కాబట్టి ఈ వ్యక్తిని అబద్ధ బోధకుడు అని పిలవచ్చు. ప్రవక్తలు ఉంటే కదా అబద్ధ ప్రవక్తలు అనేది. ప్రవక్తలు లేరు, ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కదా. దేవుని మాట అయిపోయింది ప్రకటన గ్రంథంతో, కాబట్టి ఇప్పుడు ప్రవక్తలు అవసరం లేదు. కాబట్టి దొంగ ప్రవక్తలు కూడా లేరు, ఉండేది అబద్ధ బోధకులు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అబద్ధ బోధకుడు. తర్వాత పాయింట్ చూస్తే ఇంత కొండ బద్దలు కొట్టినట్టు వారి అబద్ధం, వారి భ్రమ బయటపడినా జనాలు వారి భ్రాంతి నుండి ఇకనైనా బయటకు రాగలరని గ్యారంటీ ఇవ్వగలమా? ఇంత స్పష్టంగా ఆ వ్యక్తి 50 రోజుల ఉపవాస ప్రార్థనలో మాట్లాడినటువంటి ఆ ప్రవచనం, ఆ పిచ్చివాగుడు, తర్వాత ఒక మహాసభలో మాట్లాడినటువంటి ఆ ప్రవచనం, అదే పిచ్చివాగుడు, ఇవి రెండు క్లిప్పింగులు వేసి చూపించి ఈ వ్యక్తి దొంగ బోధకుడు అని చెప్పినా సరే, అవును ఈ వ్యక్తి దొంగ బోధకుడు అని బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక్కరు కూడా ఉండరు. ఎందుకుంటారో చెబుతాను వినండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి దగ్గర కానీ లేకపోతే సోకాల్డ్ కార్పొరేట్ చర్చిలు కానీ వెళ్తున్న వాళ్ళు బైబుల్తో సంబంధం కలిగి కాదు అక్కడికి వెళ్తున్నది. వాళ్ళు మారు మనసు, పశ్చాత్తాపం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల సొంత రక్షకుడు అంగీకరించి మేము పాపాల నుంచి విడుదల పొందాం, కడగబడ్డాం అనేటువంటి అనుభవంతో కూడి కాదు అక్కడికి వెళ్తూ ఉన్నది. అలాంటి వాళ్ళకి అది వెళ్తూ ఉన్నది. ఎవరు వెళ్తారా అంటే లోకంలో ఎవరెవరినో ట్రై చేసి ఎక్కడ రోగాలు సమస్యలు పోక అక్కడికి వెళ్దాం, అక్కడ ఏమైనా జరుగుతుందేమో. పదే పదే సోషల్ మీడియాలో వస్తుంది కదా, టచ్ అనగానే పడిపోవడం, రోగాలు పోవడం, సమస్యలు పోవడం చూస్తున్నాం కదా. అలా చూపెడుతున్నారు, వాస్తవానికి అక్కడ ఏం జరగటం లేదు, అలా చూపెడుతున్నారు. వాటిని చూసి అక్కడికి వెళ్దాం, అక్కడ ట్రై చేద్దాం, మాకు జరుగుతుందేమో అనేటువంటి అమాయకులు వెళ్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు క్రైస్తవులు కాదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ చూపించినా సరే నమ్మరు. మన భారతదేశంలో బాబాలకి, స్వామీజీలకి, ఈ గారడి చేసే వాళ్ళకి కొదువ? అసలు కొదువలేదు కదా. ఆ కేటగిరీలో క్రైస్తవ ముసుగులో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఒకరు. నిత్యానంద ఉన్నాడు, నిత్యానంద ఫేక్ అని అందరికీ తెలుసు, కానీ భక్తులు తగ్గారా? పొరపాటును కూడా తగ్గలే, తగ్గరు కూడా. మరి అలాంటప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గరికి పోవడం ఆపేస్తారా? మనం ఎలా అనుకుంటాం? ఒక్కరు కూడా మారరు. మనం మాట్లాడుకోవాలంటే మన ఆత్మసంతృప్తి కోసం మనం మాట్లాడుకోవాలి తప్ప ఆ వ్యక్తిని కానీ
అలాంటి కార్పొరేట్ పాస్టర్లు నమ్ముతున్నటువంటి ఏ ఒక్కరు నమ్ముతున్న జనాభా కూడా వారిని పొరపాటు కూడా విడిచిపెట్టరు. వాళ్ళు ఎన్ని తమాషాలు చేసినా అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే అదొక విధమైన చేతబడి, అదొక విధమైన మూర్ఖత్వం, భ్రష్టత్వం. ఇక వాళ్ళని మనం మార్చలేము. ఇంత కొండబద్దలు కొట్టినట్టు వారి అబద్ధం, వారి భ్రమ బయటపడినా జనాలు వారి భ్రాంతి నుండి ఇకనైనా బయటకు రాగలరని గ్యారంటీ ఇవ్వగలమా? పొరపాటును కూడా ఇవ్వలేము. గ్యారంటీ ఏంటి? నేను గ్యారంటీకి చెప్తున్నా, ఒక్కరు కూడా వాళ్ళను అనుమానించరు. ఎన్ని జరిగినా అక్కడికి వెళ్తారు. ఇలాంటివి ఇంక 100 జరిగినా అక్కడికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పిల్లలు, ఉద్యోగాలు, కుటుంబంలో సమస్యలు, ఇలాంటి లోక సంబంధమైన విషయాలు కావాలి. ఇవి అక్కడ జరుగుతున్నాయి నేను చెప్పటం లే, ఇవి అక్కడ జరిగినట్టుగా చూపెడుతున్నారు అంతే. వాళ్ళకి జరిగింది కదా, వీళ్ళకి జరిగింది కదా, అలా చెప్పించారు సాక్ష్యాలు. కాబట్టి మాకు కూడా జరుగుతుంది. టచ్ అంటే కింద పడ్డారు, కింద పడిన వాడికి సమస్య పోయిందని రిపోర్ట్ చూపించారా? లేదే, టచ్ అనగానే కింద పడ్డారు. లోపల సమస్య పోయిందా? రిపోర్ట్ ఏమైనా చూపించారా? టచ్ అనకముందు జబ్బు ఏమైనా చూపించారా? టచ్ అన్న తర్వాత, కింద పడిన తర్వాత ఇదిగో రిపోర్టు నార్మల్ వచ్చిందని ఏమైనా చూపించారా? లేదు. కొండగొర్రెలు, వెర్రి జనాభా, అమాయకులు అంతే, అలా వెళ్తూ ఉంటారు. టచ్ అని కింద పడగొడుతూ ఉంటారు, వీళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. ఎవరు మారరు నేను గ్యారంటీ ఇస్తాను. ఇలాంటి 100 బయటకు వచ్చినా ఎవరు మారరు, మారేదని సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు బైబుల్ చదువురు, బైబుల్తో నిమిత్తం లేనటువంటి క్రైస్తవులు అన్నమాట వీళ్ళంతా. చివరిగా, బహిరంగ సభలో సువార్త తప్ప ఇక ఏ ఎక్స్ట్రాలు చేయవద్దని నిర్వాహకులు ప్రవీణ్ గారికి, వారిని పోలి అతి చేసేవారికి ఇక నుంచైనా చెప్తారని ఊహించగలమా? సహోదరా, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు పిలిపించి బహిరంగ సభను నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సువార్త చెప్పించడానికి పిలిపిస్తున్నారని మీరెందుకు అనుకుంటున్నారు? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైనా సువార్త చెప్పడం, జిమ్మిక్లు, మ్యాజిక్లు, టచ్లు, ఈ కర్చీఫ్లు, నూనె బాటిల్లు లేకుండా ఎప్పుడైనా సువార్త చెప్పింది మీరు విన్నారా? నేనైతే వినలే. కాబట్టి ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు మారడు, వాళ్ళను అనుసరిస్తున్న వాళ్ళు మారరు. నిన్న ఎలక్షన్ ఫలితాలతో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి ఆ ప్రవచనం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి అబద్ధ బోధకుడని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రవచనాలు చెప్పకుండా చాలా అఫీషియల్గా, ప్రొఫెషనల్గా, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి సో కాల్డ్ ఈ కార్పొరేట్ పాస్టర్లు అందరూ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కంటే దొంగలు కాదా? బైబిల్కి వారు బోధిస్తున్న బోధకి ఏమైనా సంబంధం ఉందా? బైబిల్కి వారు చేస్తున్న సేవకి ఏమైనా సంబంధం ఉందా? నిన్న ఎలక్షన్ ఫలితాలతో ప్రవీణ్ కుమార్ అబద్ధ బోధకుడని మనం చెప్పడానికి ఒక రుజువు దొరికింది. ఇక మిగిలినటువంటి దొంగలు వాళ్ళు ఎలా బయటపడతారో మనం వేచి చూడాలి. దొరకనంత వరకు అందరూ దొరలే. దొరికిన తర్వాతనే కదా దొంగ. నిన్న ఈ వ్యక్తి దొంగగా దొరికాడు. మిగిలినటువంటి దొరలో ఎప్పుడు దొంగలుగా దొరుకుతారో వేచి చూద్దాం.